Hi friends, welcome to Lakshmi Chari Lifestyle. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సడన్ ట్రిప్ అంటే సంగారెడ్డి టు హైదరాబాద్, అంటే ఎవరింటికంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మీకు ఇప్పుడు వచ్చేసి మేము సిటీకి దేని గురించి వెళ్తున్నాం అనేది సస్పెన్స్, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చూస్తారు అందు గురించి అని నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తలేను. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు మనకి 2 డేస్ హాలిడేసే కదా, ఇంకా మీకు కొద్దిగా అర్థమై ఉంటుంది. గెస్ చేసి ఉంటారు, గెస్ చేస్తే చెప్పండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్పండి. ఓకేనా? ఇప్పుడే షాప్ నుండి వచ్చాను, తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎలా జరుగుతుంది అంటే అది ఇంకా లేట్ అవుతుంటుంది. అందుకు ఆల్రెడీ ఇవాళ తొందరగా వెళ్దామని అనుకునే టైంకి కరెంట్ పోయింది. కరెంట్ పోయే వరకు ఒక బ్లౌజ్ పెండింగ్ అయిపోయింది. ఆ బ్లౌజ్ కరెంట్ రావాలంటే ఇవాళ చూస్తూ కరెంటు కూడా 1 అవర్ టైం పట్టింది. అది అట్లా 1 అవర్ వేస్ట్ అయ్యింది. సరే తొందరగా వచ్చేద్దాం అనుకునే టైంలో మధ్యలో వచ్చే వరకు పెట్రోల్ అయిపోయింది. అక్కడ నుండి దొబ్బుకుంటూ వచ్చి మళ్ళీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకొని వచ్చేవరకు ఈ టైం అయింది. పాపం పిల్లలు అయితే రెడీ అయిపోయి ఉన్నారు. పాపం ఇదా మన చిట్టమ్మ నీరజ్ బాబు ఇద్దరైతే పాపం రెడీ అయ్యి లగేజ్ కూడా పెట్టారు. అట్లా మీ నెక్స్ట్ వీడియోలో నేను సిటీకి ఎందుకు వెళ్ళాను అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను వచ్చేసి సలికి మంకీ క్యాప్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్ చేయండి, ఎందుకంటే గాలికి వస్తున్నాను కదా, హెల్మెట్ పెట్టుకున్నా కూడా అది లూజ్ ఉంది కాబట్టి ఇదవుతుంది. జర ఇది పెట్టేసుకొని హెల్మెట్ పెట్టుకున్నాం అనుకోండి కొద్దిగా టైట్ ఉంటుంది, అందు గురించి అని తీసుకున్నాను. కొద్దిగా చల్లగా ఉంటుంది కదా వాతావరణం ఇప్పుడు, అందు గురించి అని మీకు ఇంకొకటి చూపిస్తాను. నవ్వు వచ్చేస్తుందా ఫ్రెండ్స్? మీకేమన్నా ఇది క్యాప్ చూస్తుంటే చూడండి. ఇది వచ్చేసి మీకు ఒక వర్క్ బ్లౌజ్ చూపిస్తాను, ఇవాళ అయిన వర్క్ బ్లౌజ్. ఇది అర్జెంటు అందు గురించి అని దీని గురించి ఆగామన్నట్టు అందుకని లేటు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఈ వర్క్ ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా, సింపుల్గా నీట్గా ఎంత డిగ్నిటీగా ఉందో. ఇది హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ వీళ్ళు పెట్టించుకుంది, హాఫ్ హ్యాండ్స్ చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చేసింది. కాకపోతే ఇదే డిజైన్ వేయించుకోను, దీన్ని తిప్పి విడిగా వేయించుతాను అన్నట్టు, డిఫరెంట్గా వేయిస్తా. వేస్తే మాత్రం సేమ్ ఉన్నట్టు వేయించాను, కొద్దిగా వేరు ఉండాలి కదా ఫ్రెండ్స్, అలా వేయించుకోవాలి. అంటే మనకి ఇది పూస వర్క్ ఫ్రెండ్స్, మంచిగా చూడండి క్లియర్గా దగ్గరగా పెడుతున్నాను. ఇదికి ఇది చూడండి వర్క్ కూడా డిఫరెంట్ ఉంటుంది, లోడు లాగా ఉండదు. కాంటా వర్క్ అని అంటారు వీళ్ళు, కాటా వర్క్ అంటారు హిందీలో, తెలుగులో కాడకుట్ అది ఆ టైప్ అన్నట్టు. చూడండి ఇవి వచ్చేసి 3 పూసలు అవుటింగ్ పెట్టించామన్నట్టు. ఇది మధ్యలో వచ్చేసి పెద్ద పూస చుట్టూ, అలానే దీనికి సెట్ అయ్యేటట్టు నేను ఇట్లా పెట్టించాను బంచెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది కదా. శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కస్టమర్ది, నాది కాదు ఫ్రెండ్స్, ఇది కస్టమర్ బ్లౌజ్. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్. బ్లూ బార్డర్ శారీకి బ్లూ బ్లౌజ్ వచ్చింది అన్నట్టు, ఎల్లో వచ్చేసి వర్క్ వచ్చింది. శారీ అంతా ఎల్లో ఉంది కదా, బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది వేసుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇది అవ్వడానికి లేట్ అయ్యింది, అందు గురించి అని వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా రేపైతేనేమో హాలిడేస్ కదా, 2 డేస్, అందు గురించి ఇది సస్పెన్స్ అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో మేము దేనికి వెళ్ళామనేది మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్? ఇది వచ్చేసి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది నేను ఏమి ఇవ్వను, రేపు చారి గారు ఇస్తారు, ఎందుకంటే రేపు అర్జెంటు కదా. మళ్ళీ అర్జెంట్ అన్నారు, మీరు ఏమో వెళ్తున్నా అన్నారు, ఇది ఎవరు ఇవ్వాలి అని. చారి గారు రావట్లేరు, మెయిన్ చారి గారు రావట్లేరు. నాకు చెవు పెట్టుకునే వరకు నాకు వినిపిస్తలేదు, అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను. ఓకే, చారి గారు రావట్లేరు కాబట్టి తనకు చెప్పేశాను అన్నట్టు, ఇది ఇవ్వని ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం వెళ్దాం, మన వాళ్ళు రెడీ అయి ఉన్నారు పాపం నా కోసం వెయిటింగ్. నాకేమో ఇన్ని పంచాయతీలు పెట్టుకొని వచ్చే వరకు ఈ టైం పట్టింది ఫ్రెండ్స్. అది ఈ మొత్తానికి రేపు చారి గారు ఇచ్చుకుంటారు. ఇప్పుడైతే పాపం 2 డేస్ అయితే చారి గారి పనే, ఇంకా మనకేం లేదబ్బా చూడాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సిటీకి పోతుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఓకేనా ఫ్రెండ్స్? మన నెక్స్ట్ కబుర్లు వెళ్ళేటప్పుడు జర్నీలో ఏమైనా మంచి వీడియోస్ ఏమైనా వ్యూస్ కనిపిస్తే చూపిస్తాను. ఓకే, నీరజ్ బాబు ఎక్కడ?
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్కి వచ్చేసాము. వచ్చి బస్ వచ్చింది, మేము వెళ్ళగానే బస్ అయితే వచ్చేసింది. ఇంకా ఇది సిటీలో కొద్దిగా వీడియో క్లిప్ తీశాను, లైటింగ్ చూసారా ఫ్రెండ్స్, ఎందుకంటే రేపు క్రిస్మస్ కదా. చాలా చాలా మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి లైటింగ్ అయితే చాలా బాగుంటుంది సిటీలోనైతే. మనకి వేరే ఏమైనా ప్లేసెస్ చూడాలనుకోండి, సిటీలో మాత్రం నైట్ టైం లైటింగ్కి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి క్రిస్మస్ కాబట్టి ఇంత డెకరేషన్ అయితే చేశారు. ఇంకా ముందైతే చాలా వెళ్ళిపోయింది, నేను వీడియో తీద్దామని ఫోన్ తీసేలోపే చాలా మంచి మంచి డిజైన్ వెళ్ళిపోయాయి అన్నట్టు. సరే అనేసి ఇంకా కొద్దిగా వచ్చిన కడిగి తీశాను. ఇక్కడ వచ్చేసి నేను తెలిసిన వారు బస్ స్టాండ్లో దిగాను అన్నట్టు. ఇంకా మాకు లేట్ అయింది, 11 అయింది. అక్కడ చూసారు కదా పోలీస్ బండ్లు కూడా ఉన్నాయి మంచిగా. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ కాల్ చేసామన్నట్టు, ఎందుకంటే చీకటి అయింది కదా లోపలికి వెళ్ళాలంటే కొద్ది భయం. సరే అంటే వాళ్ళు వచ్చేసారన్నట్టు. ఇంకా అక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. తను వచ్చేసింది వాళ్ళ బాబుని తీసుకొని. దిగండి, మొత్తానికైతే కలిశాను. ఇంకా ఇదంతా డిప్పో అన్నట్టు, దిల్చినారు డిప్పో. ఇంకా వెళ్తున్నా అన్నట్టు హ్యాపీ మొత్తానికైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.